మీరు కూడా గన్న ఛానల్ ఫస్ట్ టైం విచ్చేస్తుంటే ఇప్పుడే కింద ఉంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన వచ్చిన బెల్ ఐకాన్ ఆల్ అయిన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్, నేను నోటిఫికేషన్ ఎప్పటికప్పుడే పొందగలరు ఫ్రెండ్స్. హాయ్ హలో, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ పిఆర్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. ఇన్ దిస్ వీడియో వీఆర్ గోయింగ్ టు నో అబౌట్ ఎస్ఎస్సి ఎంటీఎస్ అండ్ హవల్దార్ పోస్ట్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్. ఈరోజే మనకి ఎస్ఎస్సి ఎంటీఎస్కి సంబంధించినవి మరియు హవల్దార్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ విడుదల అవడం జరిగింది. అయితే గత 10-15 రోజుల నుండి సోషల్ మీడియాలో, యూట్యూబ్ ఛానల్లో, టెలిగ్రామ్ ఛానల్లో, వాట్సాప్ గ్రూప్లో ఈ ఎంటీఎస్ నోటిఫికేషన్ రానున్న వస్తుంది అని ఒక ఇన్ఫర్మేషన్ చక్కర్లు కొడుతూనే ఉంది. ఎస్, అది నిజమైంది. ఈరోజు నోటిఫికేషన్ వచ్చింది, కానీ మన ఛానల్లో అటువంటి వీడియోస్ లభ్యం దొరకదు. జెన్యున్ ఇన్ఫర్మేషన్, ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ ఉంటేనే మన ఛానల్లో లభ్యమవుతుంది తప్ప, లేకపోతే ఇంకా ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఉండదు. రైట్, ఎనీహౌ నోటిఫికేషన్ వచ్చింది, ఆఫీషియల్ వెబ్సైట్ నుంచి రిలీజ్ అయింది. దీని గురించి మనం వీడియో చేస్తున్నాం. ఈ వీడియోలో పరిపూర్ణమైన అవగాహన కల్పించడానికి ఈ వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది. బిఫోర్ గోయింగ్ టు డీటెయిల్ ఆన్ లిస్ట్, ఇట్స్ మై స్మాల్ రిక్వెస్ట్ వన్ అండ్ ఆల్ ది ఆస్పిరెంట్, ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇఫ్ దెర్ ఇస్ ఎ టైమ్. ప్లీజ్ షేర్ దిస్ వీడియో టు ఆల్ ది అస్పిరెంట్ విచ్ ఇస్ హెల్ప్ఫుల్ ఫర్ ది అప్డేట్ అండ్ ఇన్నోవేటివ్ ఇన్ఫర్మేషన్. ఓకే, లెట్స్ బిగిన్ ది సెషన్. ఇక్కడ ఎస్ఎస్సి ఎంటీఎస్కి సంబంధించినటువంటి క్లియర్గా మనకు కనిపిస్తుంది. ఈ వెబ్సైట్లో మనం చూస్తే మనకి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అండ్ నోటిఫికేషన్ వచ్చింది. ఈ వెబ్సైట్లు అయితే ఉంచడం, పొందుపరచడం జరిగింది. రైట్, మరి ఇక్కడ ఉన్నటువంటి అప్లై డేట్ ఏంటి, లాస్ట్ డేట్ ఏంటి, ఎగ్జామ్ డేట్ ఏంటి, వీటి గురించి క్లియర్గా నేను ఇక్కడ మీకు స్క్రీన్ రూపంలో చూపించి ప్రతిదానికి ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. రైట్, డేట్స్ ఫర్ సబ్మిషన్ ఆన్లైన్ అప్లికేషన్. ఎడమ ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పుడు, 27th జూన్ నుండి, అంటే 27th జూన్ నుండి స్టార్ట్ ఈ మంత్, అంటే టుడే నోటిఫికేషన్ వస్తుంది 26th కాబట్టి 27th ఈ రోజు నుండి టుమారో, ఈరోజు నోటిఫికేషన్ వచ్చింది, టుమారో నుండి నోటిఫికేషన్ మనం అప్లై చేయడానికి అవకాశం కల్పించారు. లాస్ట్ డేట్ ఎప్పుడు, 31st జూలై అంటే మనకి 1 మంత్ 31 to 32 డేస్ ఇక్కడ అప్లై చేయడానికి అవకాశం కల్పించారు. సో లాస్ట్ డేట్ 31. ఓకే, నెక్స్ట్ లాస్ట్ డేట్ అండ్ టైం ఫర్ మేకింగ్, అది ఫీజ్ పే చేయడానికి, ఇది అప్లై చేయడానికి. రైట్, మరి డేట్స్ ఆఫ్ విండోస్ ఫర్ అప్లికేషన్ ఫామ్ కరెక్షన్, ఏమైనా తప్పులు ఉన్నాయి అప్లై చేసేటప్పుడు, ఏదైనా తప్పులు ఉంటే ఎప్పుడు ఉంటుంది అంటే దానికి కరెక్షన్ చేయడానికి 16 ఆగస్ట్, ఎప్పుడమ్మా, 16 ఆగస్ట్ నుండి 17 ఆగస్ట్, అంటే ఇక్కడ 2 డేస్ మాత్రమే, ఎన్ని రోజులమ్మా, 2 రోజులు మాత్రమే ఇక్కడ అవకాశం కల్పించారు. దేనికి, ఏమైనా తప్పులుంటే ఆ తప్పులను, ఫర్ ఎగ్జాంపుల్ సర్నేమ్లో స్పెల్లింగ్ మిస్టేక్ కానీ, టైటిల్లో స్పెల్లింగ్ మిస్టేక్ కానీ అడ్రస్లో కానీ ఏమైనా చిన్న చిన్న కరెక్షన్ ఉంటే వాటికి కరెక్షన్ చేయడానికి 2 రోజులు అవకాశం కల్పిస్తున్నాను. షెడ్యూల్ ఫర్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సిబిటి ఎప్పుడు ఉంటుంది అంటే అక్టోబర్ లేదా నవంబర్ ఆఫ్ ది 2024లోనే ఉంటుంది, కానీ ఇది టెంటేటివ్ మాత్రమే. రైట్, అక్టోబర్ నవంబర్లో జరగవచ్చు లేదా ఇంకాస్త దాని యొక్క డేట్స్ అనేది పెరగవచ్చు అని, ఇది తాత్కాలికమైనటువంటి సమాచారం మాత్రమే. రైట్, ఒకవేళ ఏమైనా అవసరం ఉంటే ఈ హెల్ప్ 9 నంబర్ ఏదైతే ఉందో వీరికి కాల్ చేసి మనం మరి ఏమైనా డౌట్లు ఉంటే వారిని అడగవచ్చు. రైట్, టోటల్ వేకెన్సీస్ ఎన్ని పోస్టులు, నోటిఫికేషన్ అయితే రానే వచ్చింది కానీ వేకెన్సీస్ ఎన్ని పోస్టులు, సో టెంటేటివ్, ఇది కూడా టెంటేటివ్ వేకెన్సీ అని, ఎందుకంటే టెంటేటివ్ వేకెన్సీస్ ఇస్తున్నారు
ఎస్ఎస్సి జీడీకి అప్లై చేసినప్పుడు 24,000 ఉండే, మళ్ళీ ఇప్పుడు 20,000 అనేది పెంచడం జరిగింది. సో 44, సో టెంటేటివ్ నోటిఫికేషన్ ఉండడం వల్ల ఇలా మనకి అవకాశం కల్పిస్తున్నారు. కాబట్టి ఏ ముహూర్తమైనా మనం ఎగ్జామ్ రాసి రిజల్ట్ వచ్చిన బిఫోర్ ఫైనల్ మెరిట్ లిస్ట్ అండి, ఫైనల్ మెరిట్ లిస్ట్ తీసే అంతవరకు, అంటే ఫైనల్ మెరిట్ లిస్ట్ తీసేంత వరకు వారికి అవకాశం ఉంది. పోస్ట్ను ఇంక్రీజ్ చేసే రైట్స్ వాళ్ళకి దగ్గర ఉంటుంది. అందుకోసమే ఇక్కడ టెంటేటివ్ వేకెన్సీస్ అనేసి మెన్షన్ చేస్తున్నారు ఈ మధ్య కాలంలో. అది కూడా ఇంతకుముందు లేదు, ఈ మధ్య కాలంలోనే ఇది ఎక్కువ మెన్షన్ చేస్తున్నారు. ఏ నోటిఫికేషన్ అది స్టేట్ కావచ్చు, సెంట్రల్ కావచ్చు, ఏదైనా టెంటేటివ్ అని మెన్షన్ చేస్తున్నారు. రైట్, మరి ఇక్కడ రెండు రకాలమైనటువంటి పోస్టింగ్ వచ్చిందండి. ఒకటి ఎంటీఎస్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్. సో ఇక్కడ ఎంటీఎస్, ఓకే. నెక్స్ట్ హవల్దార్, ఎడమ హవల్దార్ సిబిఐసి అండ్ సిబిఎన్ హవల్దార్లో. సో ఎంటీఎస్లో 4,887 అండ్ హవల్దార్లో 3,439 పోస్టులు అయితే ఉన్నాయి. సో టోటల్గా ఎన్నేమో 8,326 పోస్టులు అయితే మనకి టోటల్గా కనిపించాయి. ఇట్ ఈస్ ఆర్డినరీ థింగ్స్. 8,000 పోస్టులు, 8,000 అంటే రేపొద్దున దీనికి ఒక 5,000 ఏడవచ్చు, 10,000 ఏడవచ్చు, అది మన చేతిలో లేనిది. ముందు నుంచి చెప్పినా అది కరెక్ట్ కాదు, ఏడవచ్చు అవ్వకపోవచ్చు. కానీ ఒకసారి ఎప్పుడైతే నోటిఫికేషన్ చేసినటువంటి పోస్టులో పోస్ట్ డిక్రీజ్ చేయడానికి అయితే చాలా తక్కువ అవకాశం ఉంటుంది, డిక్రీజే ఉండదు, ఇంక్రీజింగే ఉంటుంది. ఓకేనండి. సో దిస్ ఇస్ నెక్స్ట్ అప్డేటెడ్ డీటెయిల్ వేకెన్సీ విల్ బి మేడ్. ఈ వెబ్సైట్లో ఏమైనా అప్డేట్ ఉంటే దీంట్లో పొందుపరచడం జరుగుతుంది అనేసి వారు అక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. రైట్, ఓకే. వేకెన్సీస్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి త్వరలో దీంట్లో ఈ ఎన్ఎక్జెల్లో మనం చూస్తే క్లియర్గా తెలుస్తుంది. రైట్, ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మనం క్లియర్గా అందిస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్క పర్సన్కి హంబ్లీ రిక్వెస్ట్ అండి, దయచేసి ప్లీజ్ డూ లైక్ మై వీడియో. నేనైతే ఈ వీడియోకి ఓన్లీ 1,000 మెంబర్స్కి అయితే లైక్స్ టార్గెట్ ఇస్తున్నానండి, లైక్స్ టార్గెట్ 1,000 మెంబర్స్కి ఇస్తున్నా, 1,000 లైక్స్. చూద్దాం మరి ఎన్ని లైక్స్ వస్తాయో. ఏజ్ లిమిట్ ఇప్పుడు చాలా విలువైంది ఏంటంటే ఏజ్ గురించి మనం మాట్లాడుతున్నాం. ఏ ఏజ్లో 20 చూడండి, మనం ఎంటీఎస్కి ఎవరైతే అప్లై చేస్తున్నారో 18-25 ఎంతమ్మా 18-25 మధ్య ఉన్నటువంటి ఏజ్లు ఉన్నారు వారు ఎలిజిబుల్. దీనికి ఎస్సీ ఎస్టీ బీసీ ఎస్సీ ఎస్టీ అయితే 5 ఇయర్స్ ఎక్స్టెన్షన్ ఇస్తున్నారు. మరి ఓబీసీ అయితే 3 ఇయర్స్ ఇస్తున్నారు. అంటే 25 ఉంటే ఇక్కడ 30 ఇయర్స్ వరకు అవకాశం ఉంటుంది, మరి ఓబీసీ అయితే 28 ఇయర్స్ వరకు అవకాశం ఉంటుంది. ఇదే ఉంటుంది చూడండి ఇక్కడ. మరి పీవీడబ్ల్యూ అన్రిజర్వ్డ్ అయితే 10 ఇయర్స్, పీవీడబ్ల్యూ ఓబీసీ అయితే 13 ఇయర్స్, పీవీడబ్ల్యూ ఎస్సీ ఎస్సీ అయితే 15 ఇయర్స్, ఎక్స్ సర్వీసెస్ మ్యాన్ అయితే 3 ఇయర్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇలా ప్రతి ఒక్క ఈ ఎస్ఎస్సీలో ఉన్నటువంటి ఏజ్ గురించి మనం మాట్లాడితే ప్రతి ఒక్క దానికి ఈ రూల్స్ అనేది కామన్ అండి. మరి హవల్దార్కి అప్లై చేసిన వారికి ఎంత ఇస్తున్నారు అంటే హవల్దార్కి అప్లై చేసిన వారికి 18-27 ఎంత అండి, 18-27 మరి 18-27 ఇది కూడా ఇక్కడ ఆ టర్మ్స్ కండిషన్సే అప్లై అవుతున్నాయి. క్లియరా? సో ఇక్కడ 30 ఇయర్స్ వరకు ఓబీసీ అయితే 30 ఇయర్స్ హవల్దార్కి, మరి ఎస్సీ ఎస్టీ అయితే 32 ఇయర్స్ వరకు అవకాశం ఉంది అప్లై చేయడానికి. మరి బిట్వీన్ ఈ పీరియడ్లో పుట్టిన ఇవన్నీ కామన్, అందరికీ తెలిసిందే. రైట్, నెక్స్ట్ ముఖ్యంగా అప్లై చేయడానికి ఎస్ ప్రతి ఒక్క పర్సన్ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఏదైనా ఒక నోటిఫికేషన్ అవుతే ఆ నోటిఫికేషన్ అప్లై చేయడానికి ఉండాల్సింది ఫస్ట్ అర్హత ఏంటంటే ఏజ్, సెకండ్ క్వాలిఫికేషన్, ఈ రెండు మనం తర్వాత పీఈటీ కానీ పిహెచ్డీ ఏమైనా ఉంటే అవి. సో ఈ రెండు ముందు మనకి చాలా అవసరం. ఫస్ట్ థింగ్ క్వాలిఫికేషన్ ఉండాలి, తర్వాత ఏజ్ సరిపోతుందా లేదా, ఈ రెండు మాత్రం ప్రతి ఒక్క పర్సన్ గమనించాల్సిందే. రైట్, సో ఎసెన్షియల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఈ డేట్ అంటే ఆగస్ట్ 1 కల్లా మీ దగ్గర ఉండాల్సిన సర్టిఫికేట్ అంటే ఆ క్వాలిఫికేషన్ ఖచ్చితంగా ఉండాలి.
సో ఆగస్టు తర్వాత ఎగ్జామ్ అవుతుంది, నేను ఎలిజిబుల్లా అంటే కాదు, రైట్? మరి ఏంటి అంటే ఎంటీఎస్సికి అప్లై చేయాల్సిన ప్రతి ఒక్క పర్సన్ మస్ట్ హ్యావ్ పాస్డ్ ది మెట్రికులేషన్ ఎగ్జామినేషన్, రైట్? ఏదమ్మా మెట్రికులేషన్? 10వ తరగతి 10th క్లాస్ పాస్ అయితే చాలు, ఎంత పర్సంటేజ్ కావాలని ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు, లేదా దీనికి ఈక్వలెంట్ ఏదైనా ఉంటే సరిపోతుంది అని చెప్పడం జరిగింది. ఎస్ఎస్సిలో పాస్ అయి ఉండాలి. సో అది ఆగస్ట్ 1 లోపు మీ దగ్గర సర్టిఫికేట్ అనేది ఉండాలి ఫ్రమ్ రికగ్నైజ్డ్ ఇన్ బిఫోర్ దెన్ కట్ ఆఫ్ డేట్, ఓకే, రైట్? యాజ్ పర్ మినిస్టర్ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ నోటిఫికేషన్ డేటెడ్ 2000 పబ్లిస్డ్ ఇన్ ది గెజెటెడ్ ఆఫ్ ఇండియా, ఆల్ ది డిగ్రీ డిప్లొమా సర్టిఫికేట్స్ అవార్డెడ్ త్రూ ది ఓపెన్ అండ్ డిస్టెన్స్, చూడండి, ఓపెన్ అండ్ డిస్టెన్స్ లర్నింగ్ మోడ్ ఆఫ్ ఎడ్యుకేషన్ బై ది యూనివర్సిటీస్ ఎస్టాబ్లిష్డ్ బై అన్ యాక్ట్ ఆఫ్ పార్లమెంట్ స్టేట్ ఆఫ్ లెజిస్లేటివ్ ఇన్స్టిట్యూషన్ డిమాండ్ టు బి యూనివర్సిటీ అండర్ ది సెక్షన్ 3 ఆఫ్ ది యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ యాక్ట్ 1956 ఇన్స్టిట్యూషన్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్ టు డిక్లేర్ అండర్ ది ఎనాక్ట్ ఆఫ్ పార్లమెంట్ స్టాండ్ ఆటోమేటికలీ రికగ్నైజ్డ్ బై ది పర్పస్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ టు ది పోస్ట్ అండ్ సర్వీస్ అండర్ ది సెంట్రల్ గవర్నమెంట్ ప్రొవైడెడ్ దే హ్యావ్ బీన్ అప్రూవ్డ్ బై ది డిస్టెన్స్ ఎడ్యుకేషన్ బ్యూరో. ఇవన్నీ ఎందుకు చదువుతున్నానంటే, సార్ నేను చాలామంది డిస్టెన్స్లో 10th క్లాస్ రాశాను, డిగ్రీ కంప్లీట్ చేశాను, నేను ఎలిజిబుల్లా అని అంటున్నారు. ఎస్, ఎవరైతే డిస్టెన్స్ బ్యూరోలో చేస్తున్నారో వారి అందరి దగ్గర యూజీసీ యునైటెడ్ గ్రాంట్ కమిషన్ ద్వారా వారికి అప్రూవల్ ఉండాలి. ఆ సర్టిఫికేట్ మాత్రమే ఆ బోర్డుకి మాత్రమే ఎలిజిబుల్. సో మిగతావన్నీ కాదు. యూనివర్సిటీ గ్రాంట్ పీరియడ్ వెన్ ద క్యాండిడేట్ ఎక్వైర్డ్ ది క్వాలిఫికేషన్, ఓకే, చూడండి ఇక్కడ, అన్లెస్ సచ్ డిగ్రీస్ ఆర్ నాట్ రికగ్నైజ్డ్ ఫర్ ది రిలెవెంట్ పీరియడ్. సో ఈ రికగ్నైజ్డ్ అంటే రికగ్నైజ్డ్ లేని యూనివర్సిటీలో కానీ రికగ్నైజ్డ్ లేని బోర్డులో కానీ మీరు చదివి ఉంటే, మీ దగ్గర సర్టిఫికేట్ ఉంటే, దే ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ది పోస్ట్. అది ఖచ్చితంగా దే విల్ నాట్ బీ అక్సెప్టెడ్, చూడండి, ఫర్ ది పర్పస్ ఆఫ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఖచ్చితంగా ఎన్సిటీ నామ్స్ రూపంలో ఉండాలి ఆ బోర్డు. బోర్డులో ఖచ్చితంగా ఎన్సిటీ గైడ్ లైన్స్ ఆధారంలో ఉన్నటువంటి బోర్డు సర్టిఫికేట్ అయితే మాత్రమే పనికి వస్తుంది, లేకపోతే పనికి రాదు. అది గుర్తుపెట్టుకోండి, క్లియరా? నెక్స్ట్ వన్ వెరీ వెరీ ఇంపార్టెంట్, అప్లికేషన్ ఫీజ్. ఎస్ఎస్సికి సంబంధించినటువంటి దేనికి అప్లై చేసిన ధర 100 రూపీస్ అండి. మరి ఉమెన్ క్యాండిడేట్ క్యాండిడేట్ బిలాంగ్ టు ది షెడ్యూల్ కేస్ ఎస్సీ ఎస్టీ వరకు అయితే, అండ్ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజేబుల్ పీవీడబ్ల్యూడి ఎక్స్ సర్వీస్ మెన్ వీరికి అయితే ఫ్రీ, మరి పేమెంట్ చేయవలసిన అవసరం లేదు ఆ 100 రూపాయలు కూడా. సో ముఖ్యంగా ఎవరు ఓసీ, ఐ మీన్ ఓబీసీ అండ్ ఓసీ వారు అయితే అన్రిజల్ట్ క్యాండిడేట్ 100 రూపీస్ పే చేయాలి, రైట్? స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్. మరి ఎగ్జామినేషన్ ఇంతవరకు ప్రతి ఒక్కరి మైండ్లో ఒక కన్ఫ్యూజన్ ఉంది, సరే ఎగ్జామ్ మోడ్ ఏంటి, ఎన్ని భాషలో జరుగుతుంది, మరి మాకు మాది తెలుగు లాంగ్వేజ్, తెలుగులో ఎగ్జామ్. ఎస్, యూ హ్యావ్ ఎ గోల్డెన్ ఛాన్స్ టు రైట్ ఎగ్జామినేషన్. ఇప్పుడు మనకి ఎస్ఎస్సిలో జీడీ అండ్ ఎంటీఎస్ ఈ రెండు ఇప్పటికీ మనకి అప్రూవల్ వచ్చింది. ఏంటని, ఎగ్జామినేషన్ రీజనల్ లాంగ్వేజ్లో కండక్ట్ చేయడం జరుగుతుందని గతంలో 2024 జాన్లో వచ్చినటువంటి అప్పటి నుండి ఈ అంటే 2023-24 అకడమిక్ ఇయర్ నుంచి ఈ జియో అయితే పాస్ చేయడం జరిగింది, రైట్? మరి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ చూడండి, ఫర్ ది పోస్ట్ ఆఫ్ ఎంటీఎస్ వీళ్ళకి అయితే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది, కానీ హవల్దారికి అప్లై చేసిన వారికి వారికి మరికొంచెం ఉంటుంది. వారికి ఏంటంటే పీఈటీ పిఎస్టీ ఉంటుంది. పీఈటీ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అండ్ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ వారికి ఉంటుంది, ఎవరు హవల్దారికి అప్లై చేసిన వారికి. కానీ ఎంటీఎస్కి అప్లై చేసిన వారికి మాత్రము ఏటి ఉండదు, ఓన్లీ సిబిటీ మాత్రం ఉంటుంది. వీరికి సిబిటీతో పాటు పీఈటీ అండ్ పిఎస్టీ మాత్రం ఉంటుంది, ఓకేనండి? సో ఎంటీఎస్కి ఓన్లీ సిబిటీ, మరి హవల్దార్కి పీఈటీ అండ్ పిఎస్టీ ఉంటుంది, క్లియరా? ద కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ విల్ బి కండక్టెడ్ ఇన్ హిందీ అండ్ ఇంగ్లీష్ అండ్ 13 రీజనల్ లాంగ్వేజ్. హిందీ ఇంగ్లీష్తో పాటు 13 రీజనల్ లాంగ్వేజ్. సో మొత్తం పైన 15 భాషలు ఇంగ్లీష్ హిందీతో పాటు కలిపి 15 భాషల్లో మనకి ఎడమ
ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో దీనివల్ల బెనిఫిట్ ఎక్కడంటే అర్థమెటిక్, రీజనింగ్ అండ్ జనరల్ అవేర్నెస్ దగ్గర మార్క్స్ పోకుండా ఉండడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది, రైట్? మరి ఏ భాష చూడండి, మనకి తెలంగాణలో చాలామంది బెంగాలీ వాళ్ళు ఉన్నారు, గుజరాతీ వారు ఉన్నారు, కన్నడ వారు ఉన్నారు, కొంకణి ఎవరు లేరు, కానీ మలయాళం, మణిపూర్ ఎవరు లేరు, ఓకే. సో మరాఠీ లేరు, ఒడియా ఉన్నారు, పక్కన మన ఒడిశా రాష్ట్రం ఏపీలో ఉన్నారు, తెలంగాణ ఉన్నారు, పంజాబీ, తమిళ్, తెలుగు అండ్ ఉర్దూ. మనకి కావాల్సింది ఇక్కడ తెలుగు, తమిళ్, ఒడియా, కన్నడ, మరాఠీ, ఓకే, బెంగాలీ. సో ఈ లాంగ్వేజ్లో ఎగ్జామ్ ఉర్దూ, రైట్? మన తెలంగాణలో ఎక్కువ ఉర్దూ ఉంటుంది, రైట్? ఈ లాంగ్వేజ్లో కూడా ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క పర్సన్కి ఇదో గోల్డెన్ ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ నుంచి నోటిఫికేషన్ జాతరే. సో ముందు నుంచి చెప్తున్నాగా, ద షెడ్యూల్ ఎగ్జామినేషన్ ఇండికేటెడ్ ఇన్ ది నోటీస్ టెంటాటివ్. సో ఈ ఎగ్జామ్ ఏదైతే డేట్ మెన్షన్ చేశారో అది టెంటాటివ్ అని ఇంతకుముందు చెప్పడం జరిగింది. సో అది మారవచ్చు లేదా ఎక్స్టెన్షన్ అవ్వచ్చు అని చెప్పడం జరుగుతుంది. సో దిస్ ఇస్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎలా ఉంటుందో చూద్దాం. మరి ఇక్కడ ఎంటీఎస్కి సంబంధించిన వారు హవల్దార్కి అప్లై చేసిన అందరికీ ఎగ్జామినేషన్ కామన్, ఎంటీఎస్ అండ్ హవల్దార్. సో వీరికి ఏంటంటే సెషన్ 1 and Session 2 ఉంటుంది, 1 and 2 సేమ్ డే అదే రోజు ఉంటుంది. ఏటమ్మా అదే రోజు. రెండు సెషన్స్ కూడా మెండటరీ, రెండు కూడా ఇంపార్టెంటే. మరి సెషన్ వన్లో ఏముంటుంది అంటే సెషన్ 1 సెషన్ 2లో ఏముంటుందో ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. సెషన్ 1లో నమరికల్ అండ్ మ్యాథమెటికల్ అబిలిటీస్, 20 questions ఇస్తాడు, 60 marks. రీజనింగ్ ఎబిలిటీ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్, 20 questions, 60 marks. దట్ మీన్స్ ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 3 marks, రైట్? మరి జనరల్ అవేర్నెస్ ఇది సెషన్ 2, ఇంగ్లీష్ లాంగ్వేజ్ సెషన్ 2, 25 questions, 75 marks జనరల్ అవేర్నెస్. మరి ఇంగ్లీష్ అనేది 25 questions, 75 marks, అంటే ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 3 marks. ఇప్పుడు క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, సెషన్ 1 అనేది అర్థమెటిక్ రీజనింగ్ కలిపి టోటల్గా 40 questions ఇస్తున్నాడు, 120 marks, రైట్? మరి సెషన్ 2 అనేది 50 questions ఇస్తున్నాడు, 175 marks, అనేది చాలా విలువైనది, రైట్? మరి సెషన్ 1 అనేది ఎన్ని గంటలు మనకి అవకాశం ఇస్తుందండి ఎగ్జామ్? 45 minutes, ఎన్ని గంటలు కూడా కాదు, 45 minutes మాత్రమే. ఎన్ని క్వశ్చన్స్కి? 40 questions 45 minutes. ఎస్ఎస్సి జీడీ ఎంటీఎస్ సారీ సిహెచ్ఎస్ఎల్ సిజిఎల్తో కంపేర్ చేస్తే బెటరే, ఎందుకంటే ఎక్కువ టైం, వాటిలో తక్కువ టైం, క్వశ్చన్ ఎక్కువ తక్కువ టైం. కానీ ఇక్కడ క్వశ్చన్స్కి తగ్గ నీకు 5 నిమిషాలు ఎక్స్ట్రా ఉంది. మరి స్క్రైబ్ తీసుకున్న వారికి అయితే 60 minutes మనకు అవసరం లేదు. ఇక్కడ చూడండి 50 questions, మళ్ళీ సెషన్ 2లో 5 నిమిషాలు తగ్గించారు. సో 50 questions ఇక్కడ 45 minutes ఎగ్జామ్ జరుగుతుంది, ఎక్కడ 40 minutes ఎగ్జామ్ జరుగుతుంది. సో ఇప్పుడు అర్థమైంది. కానీ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే కంప్యూటర్ ఎగ్జామినేషన్ విల్ బి కండక్టెడ్ 2 sessions, సెషన్ 1 సెషన్ 2 ఆన్ ది సేమ్ డే, చెప్పాను కదమ్మా అదే రోజు. బోత్ సెషన్ విల్ బి మెండటరీ, రెండు సెషన్స్ కూడా మెండటరీ. ఒకటి అటెంప్ట్ చేసి ఇంకోటి అటెంప్ట్ చేయకపోయినా మీరు మెరిట్ లిస్ట్లో ఉండరు, రైట్? బోత్ ఆర్ మెరిట్. ద కెండిడేట్ విల్ గెట్ 45 minutes టు ది కంప్లీట్ సెషన్ 1. సెషన్ 1 45 నిమిషాలు, సెషన్ 2 అనేది 45 minutes ఇవ్వడం జరుగుతుంది, ఓకే? ఆటోమేటికలీ ఇట్ విల్ గెట్ ఆటోమేటికలీ క్లోజ్డ్ అని చెప్పడం జరుగుతుంది. ఆ టైం అయ్యేటప్పుడు ఆటోమేటిక్ క్లోజ్ అవుతుంది. సో ఇమీడియట్లీ ఆఫ్టర్ కంప్లీట్ సెషన్ 1, సెషన్ 2 విల్ స్టార్ట్. చూడండి, సెషన్ 1 మనం ఎగ్జామ్ రాసాం 40 నిమిషాలు. 40 నిమిషాలు ఎప్పుడైతే 40 questions రాసారు, 45 నిమిషాలు మనం ఎప్పుడైతే రాసేసామో సెషన్ 1 ఎప్పుడైతే రాసేసామో ఇది ఆటోమేటిక్ క్లోజ్ అయిపోతుంది. క్లోజ్ అయ్యి సెషన్ 2 అనేది స్టార్ట్ అయిపోతుంది ఎగ్జామినేషన్. సో అప్పుడు సెషన్ 2 కూడా మీరు అటెంప్ట్ చేసి బయటికి వస్తారు. ద కంప్యూటర్ ఎగ్జామినేషన్ విల్ బి కమ్ టు ఎండ్. సెషన్ 2 40 నిమిషాలు ఎప్పుడైతే మీరు 45 నిమిషాలు ఎప్పుడైతే మీరు కంప్లీట్ చేసేస్తారో అప్పుడు ఆటోమేటికల్ ఆ టైం అయ్యేటప్పుడు ఆటోమేటికలీ అది క్లోజ్ అయిపోతుంది. సో మనం క్లియర్గా ఇప్పుడు తెలుసుకున్నాం సెషన్ 1 సెషన్ 2, రైట్? ఇప్పుడు మనకు ఉన్నటువంటి
నమరికల్ అండ్ మ్యాథమెటికల్ అబిలిటీ, రీజనింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్, జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్. సో వీటికి సంబంధించి మన దగ్గర ఉన్నటువంటి స్టేట్ ఫేమ్ ఫ్యాకల్టీస్ ఎవరైతే ఉన్నారో వారి చేత అర్థమెటిక్ ఎలా చదవాలి, రీజనింగ్ ఎలా చదవాలి, జనరల్ అవేర్నెస్ ఎలా చదవాలి అండ్ ఇంగ్లీష్ ఎలా చదవాలి మన సబ్జెక్ట్ కాబట్టి మనం చెప్తాం చాలా అద్భుతంగా. వీటికి సంబంధించిన కంప్లీట్ కోర్స్ అయితే ఫుల్ కోర్స్ మిత్రమా, ఫుల్ కోర్స్ మన దగ్గర ఉంది. ఈ ఫుల్ కోర్సులో అర్థమెటిక్, రీజనింగ్, జనరల్ అవేర్నెస్ అండ్ ఇంగ్లీష్కి సంబంధించినటువంటి అన్ని వీడియోస్ అయితే మీకు కేవలం 1000 రూపీస్కి నేను అందిస్తున్నాను విత్ 1 lakh bits. ఎన్నమ్మా 1 lakh bits. ఇంతవరకు యూట్యూబ్ చరిత్రలో ఎస్ఎస్కి సంబంధించినటువంటి 1 lakh bits ఎవరు కూడా అందించని విధంగా. మరి దీంట్లో ఏముంది సార్, పీవైక్యూ ఉంది, చాప్టర్ వైజ్ క్వశ్చన్ ఉంది, మళ్ళీ పీవైక్యూలో మళ్ళీ చాప్టర్ వైజ్ క్వశ్చన్స్ ఉంటాయి, అన్ని అర్థమెటిక్, రీజనింగ్ అన్ని నుంచి దాదాపు మనం 1 lakh bits అందిస్తున్నాం. చూడండి ఇక్కడ 1 lakh, ఇక్కడ మిస్టేక్ పడింది, 1 lakh bits అయితే 1 lakh bits అయితే మనం అందిస్తున్నాం. సో 1 lakh bits మొత్తం మేము అందిస్తున్నాం. కాబట్టి 1000 రూపీస్ పెట్టి మన దగ్గర కోర్స్ కొన్న వారికి 6 మంత్స్ వెలిడిటీతో ప్రతి ఒక్క పర్సన్కి యూజ్ఫుల్ అయ్యే కంటెంట్ ఇస్తున్నాము. కాబట్టి దయచేసి కోర్స్ పర్చేజ్ చేసి మీ యొక్క ప్రిపరేషన్ కొనసాగిస్తారని ఆశిస్తున్నాం. రైట్, ఈ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ఎవరికి, హవల్దారికి ఉన్నవారు, వారికి ఏంటంటే హవల్దారికి అప్లై చేసిన వారికి ఎలిజిబుల్. మరి పిఎస్టీకి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఏంటంటే వాకింగ్ ఉంటుంది ఓన్లీ ఫర్ మేల్. ఈ మేల్కి ఎంత ఉంటుంది, 1600, 1.6 km. ఎన్ని నిమిషాలు ఇస్తున్నారు, 15 నిమిషాలు ఓన్లీ వాకింగే ఉంటుంది. మరి ఫీమేల్ అయితే 1 km 20 మినిట్స్లో, వీరికి 15 మినిట్స్ ఇస్తే వాళ్ళకి 1 కిలోమీటర్ ఇస్తున్నా 20 మినిట్స్, అక్కడ టైం ఎక్కువ కిలోమీటర్ తక్కువ, ఇక్కడ టైం తక్కువ కిలోమీటర్ ఎక్కువ, బాయ్స్కి అది ఈజీగా నడిచేయచ్చు. సో వాకింగ్ స్పీడ్ ఉంటుంది, నాట్ రన్నింగ్ ఆర్ ఎనీథింగ్. సో ఇది పిఎస్టీ ఏదేనికి. మోడ్ ఆఫ్ సెలక్షన్ చూడండి, ద రిక్రూట్మెంట్ పర్సన్ విల్ బి కన్సిస్ట్ ఆఫ్ సెషన్1 అండ్ సెషన్9 కంప్యూటర్ ఎగ్జామినేషన్ సివి. ద పర్ఫార్మెన్స్ ఆఫ్ ది కెండిడేట్ ఇన్ సెషన్1 విల్ బి ఇవాల్యుయేటెడ్ ఫస్ట్ అండ్ పర్ఫార్మెన్స్ ఇన్ సెషన్2 వుడ్ బి ఇవాల్యుయేటెడ్ ఓన్లీ ఇఫ్ కెండిడేట్ క్వాలిఫైస్ ఇన్ ది సెషన్1. మీరు సెషన్1 ఎగ్జామినేషన్ రాసిన తర్వాత దాంట్లో క్వాలిఫై అయితేని సెషన్2 అనేది ఓపెన్ అవుతుంది. చూడండి, ఇవాల్యుయేటెడ్ విల్ బి ఇవాల్యుయేటెడ్ ఫస్ట్ అండ్ పర్ఫార్మెన్స్ ఇన్ సెషన్2 వుడ్ బి ఇవాల్యుయేటెడ్ ఇఫ్ ఓన్లీ కెండిడేట్ క్వాలిఫైస్ ఇన్ సెషన్1. సెషన్1లో క్వాలిఫై అయితేనే సెషన్2 అనేది ఓపెన్ అవుతుంది, లేకపోతే ఆటోమేటిక్ సైట్ అనేది క్లోజ్ అయిపోతుంది. ఎన్ని మార్క్స్ వస్తుంది అని ఇమీడియట్లీ తెలిసిపోతుంది. రైట్, మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ చూడండి. సో మినిమం క్వాలిఫైయింగ్, ఎక్కడ మెరిట్ లిస్ట్ కట్అప్ మెరిట్ ఉండదు సెషన్1కి, డైరెక్ట్ మినిమం క్వాలిఫికేషన్ అంటే అన్రిజర్వ్డ్ 30, అంటే మనకి అర్థమెటిక్ నుండి మనకి టోటల్గా 20 క్వశ్చన్స్ అండ్ రీజనింగ్ నుండి 20 క్వశ్చన్స్ వస్తాయి. సో ఈ 20 క్వశ్చన్ అంటే 40 క్వశ్చన్స్ కదమ్మా, 40 క్వశ్చన్, ఈచ్ క్వశ్చన్స్ కేరీస్ 3 మార్క్స్ కదా, 120 మార్క్స్. మరి 120 మార్క్స్కి మన 30% అంటే దాదాపు 30 to 40 మార్క్స్ వస్తే మనకి ఇక్కడ క్వాలిఫై అయిపోతున్నాము. 40 మార్క్స్ వస్తే క్వాలిఫై అయిపోతున్నాం, అది అన్రిజర్వ్లో. అదే ఓబీసీ వీళ్ళకి అయితే 25% కదా, 25 + 20 మినిమమ్ 30 to 30 మార్క్స్ వస్తే మనం క్వాలిఫై అయిపోతున్నాం. అంటే అవుట్ ఆఫ్ 20లో అంటే అట్లీస్ట్ అర్థమెటిక్ రీజనింగ్ నుంచి 10 క్వశ్చన్స్ అటెంప్ట్ ఎగ్జాక్ట్ ఆన్సర్ రాస్తే, అక్కడ 40 క్వశ్చన్ నుండి 10 క్వశ్చన్స్ పర్ఫెక్ట్గా మీరు చూజ్ చేసి రాస్తే మీరు సెషన్2కి క్వాలిఫై అయిపోతున్నారు. సెషన్2లో మన సబ్జెక్ట్ ఇంకా తిరిగి చూడవసరం, 25కి మోర్ దెన్ 20 అబౌవ్ చేయవచ్చు. కంటెంట్ ఆ విధంగా ఎక్స్ప్లెనేషన్ చేయడం జరిగింది, ఎక్స్ప్లెనేషన్ బిట్స్ కూడా అందించడం జరిగింది. ఎంత ఇన్నోవేటివ్ అంటే ఒక కామన్ ఎర్రర్ ఉంది, కామన్ ఎర్రర్ నుంచి ఆర్టికల్ నుంచి కామన్ ఎర్రర్ ఎలాగ ఇచ్చాడు, టెన్స్ నుంచి ఎలాగ ఇచ్చాడు, యాక్వస్ పాసివ్ ఇచ్చాడు, డైరెక్ట్ ఇండెక్స్, వీటన్నిటి నుంచి చాలా అద్భుతంగా మనం చెప్పడం జరిగిందండి. క్వశ్చన్స్ ఎగ్జామ్ కూడా ఆ విధంగా అద్భుతంగా మనం చెప్పడం పొందుపరచడం జరిగిందండి ఏప్లో. సో మిస్ అయితే ఛాన్స్ లేదు. కాబట్టి 1000 రూపీస్ పెట్టి కానీ కూడా 100% న్యాయం అయితే జరుగుతుంది.
రైట్. సో ఓబీసీ మరి ఆల్ అదర్ అయితే ఎస్సీ ఎస్టీ వీళ్ళకి అయితే 20%, అంటే ఇక్కడ 20% 22-25 మార్క్స్ వస్తే క్వాలిఫై. సో దీని గురించి పెద్ద చింతించాల్సిన అవసరం అయితే లేదు. అంటే రాసిన ప్రతి ఒక్క పర్సన్ దీన్ని బట్టి అర్థమెటిక్ రీజన్ నుంచి ఎంతో కొంత ఎబిలిటీ ఉంటుంది కాబట్టి అందరూ 10 క్వశ్చన్స్ ఈజీగా రాయగలుగుతారని నేను ఆశిస్తున్నాను. రైట్. మరి అన్రీజిడ్ అయితే ఒక 13 టు 14 రాసే, అక్కడ 40 క్వశ్చన్స్లో మనం ఒక 14 క్వశ్చన్స్ రాయలేమండి, అటెంప్ట్ చేయగలుగుతాం కదా. సో దిస్ ఇస్ రైట్, క్లియర్ కదా. ద రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ హవల్దార్ విల్ బీ కన్సిడర్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ సిబిఎస్ పర్ ది పార్ 1 అండ్ పర్. వీళ్ళకి మాత్రం మెరిట్ లిస్ట్, ఈ మెరిట్ లిస్ట్ తీసి వారికి పిఎస్టీ అండ్ పిఈటీ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఫర్ ది పోస్ట్ ఆఫ్ ఎంటీఎస్ దర్ విల్ బీ సపరేట్ కేటగిరీ వైజ్ స్టేట్ అండ్ ఇక్కడ చూడండి స్టేట్ వైజ్ ఓకే కేటగిరీ వైజ్ స్టేట్ వైజ్ యూనిట్ అండ్ టెరిటరీ వైజ్ కట్ ఆఫ్ మార్క్స్ అయితే సెషన్ 2లో వచ్చినటువంటి గుర్తుంచుకోండి కట్ ఆఫ్ వెరీ 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 ఇంపార్టెంట్. సెషన్ 1 అనేది అంటే ఇక్కడ అరిథమెటిక్ రీజనింగ్ అనేది ఓన్లీ ఫర్ క్వాలిఫైయింగ్ రైట్. మరి సెషన్ 2లో ఉన్నటువంటి ఇంగ్లీష్ అండ్ జనరల్ అవేర్నెస్ అనేది మీ భవిష్యత్తు అంటే ఉద్యోగం పొందడానికి దారి చూపించినటువంటి సబ్జెక్ట్. అంటే ఇప్పుడు కింగ్ మేకర్ సబ్జెక్ట్ ఏంటి, ఇంగ్లీష్. ఎంటీఎస్లో కింగ్ మేకర్ సబ్జెక్ట్ ఏదైనా అవుతుందంటే ఇంగ్లీష్, ఎందుకంటే జనరల్ అవేర్నెస్లో ఎన్ని సబ్జెక్ట్ చదవాలి, ఇండియన్ హిస్టరీ, పాలిటీ, ఎకనమీ, జాగ్రఫీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, జీకే, కరెంట్ అఫైర్ 10, కానీ ఇంగ్లీష్ ఓన్లీ 1 రైట్. కాబట్టి ఇక్కడ 25 క్వశ్చన్స్ ఎగ్జాక్ట్గా మనం రాసి ఆన్సర్ ఎగ్జాక్ట్ ఆన్సర్ రాసి మార్క్స్ గెయిన్ చేసి జాబ్ పొందడానికి దోహదమైనటువంటి కింగ్ మేకర్ సబ్జెక్ట్ అంటారు మనం చెప్పవచ్చు రైట్. సో అందుచేత 1 ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు చూడండి. సో కట్ ఆఫ్ అనేది దేని సెషన్ 2 బట్టి ఇవ్వడం జరుగుతుంది. యాజ్ పర్ ది వేకెన్సీస్ ఫర్ ది ఎంటీఎస్ ఆర్ 2 యాజ్ గ్రూప్స్ ఓకేనా. సో ఇక్కడ కమ్యూనిటీ వైజ్ స్టేట్ వైజ్ యూనిటీ టెరిటరీ వైజ్ వాళ్ళు నిర్ణయిస్తారు, క్లియరా. ఫర్ ది పోస్ట్ ఎంటీఎస్ క్యాండిడేట్ విల్ బీ షార్ట్లైజ్డ్ ఆన్ ది బేస్ ఆఫ్ దర్ పర్ఫార్మెన్స్ సెషన్ 2 ఆఫ్ సిబిఎస్ఈ. నార్మలైజ్ స్కోర్ కూడా ఉంటుంది సిబిఎస్ఈ 2 నుండి, అంటే దట్ మీన్స్ సెషన్ 2 నుండి వారికి సెలెక్ట్ చేయడం జరుగుతుంది. అంటే సెషన్ 1 అనేది కేవలము ఎలిజిబుల్ టెస్ట్. మిత్రమా, నాకైతే నమ్మకం ఉంది మన సబ్జెక్ట్ ఖచ్చితంగా కింగ్ మేకర్ సబ్జెక్ట్ ఎంటీఎస్ కోసం. ప్రతి ఒక్క పర్సన్ నన్ను నమ్మి నాతో ప్రయాణం చేయాలనుకున్న వారు ఖచ్చితంగా ఎస్ఎస్సీలో మాత్రం ఎంటీఎస్లో మాత్రం జాబ్ వచ్చేలా చేసే బాధ్యత ఈపీఆర్ అకాడమీ తీసుకుంటుంది. మీకోసం మంచి అద్భుతమైన కంటెంట్ మనం తయారు చేసి ఏప్లో అప్లోడ్ చేయడం జరిగింది. మరి ఏప్లో అప్లోడ్ చేసి క్వశ్చన్స్ కూడా అప్లోడ్ చేయడం జరిగింది. కాబట్టి నేను చెప్పినటువంటి టాపిక్ ప్రకారం కానీ మీరు చదివగలిగితే ప్రిపేర్ అయితే ఖచ్చితంగా ఎంటీఎస్లో ఉద్యోగం మీద ఇది రాసి పెట్టుకోండి. డ్యామ్ ష్యూర్. ఎందుకంటే ప్రతి ఒక్కరికి బలహీనత మన రెండు రాష్ట్రాల్లో ఇంగ్లీష్. ఆ బలహీనత సబ్జెక్టే నేను మిమ్మల్ని బలంగా చేకూర్చే బాధ్యత నాది. దానికి కావాల్సిన అన్ని రకాల షార్ట్ కట్స్, షార్ట్ టిప్స్, ఎలా ప్రిపేర్ అవ్వాలి, ప్రిపరేషన్ టిప్స్, సిలబస్ అనలిసిస్ అన్నీ కూడా చేసి మీ ముందుకు వీడియో రూపంలో తీసుకొస్తాను. కాబట్టి దయచేసి నా మీద అభిమానంతో మీ యొక్క భవిష్యత్తు పట్ల భరోసాతో ఒక్కసారి మన కోర్సు పర్చేజ్ చేసుకోండి. ఖచ్చితంగా మీరు నేను ఇద్దరం కలిసి పోరాడదాం అనుకున్నది ఈ 2024-25లో ఎంటీఎస్ జాబ్ కొట్టి నిలబడదాం, ఓకే, సాధించి తీరుదాం. ఆ నమ్మకం అయితే నాకుంది మిత్రమా. సో బిఫోర్ కంక్లూడ్ దిస్ వీడియో, ఇట్స్ మై 2 హంబ్లీ రిక్వెస్ట్, ప్లీజ్ షేర్ దిస్ వీడియో టు ఆల్ ది పర్సన్. అందరికీ షేర్ చేస్తే కొంత హెల్ప్ఫుల్ అవుతుందని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటాను. సో లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మిత్రం. థ్యాంక్ యూ వెరీ మచ్. హాయ్ ఫ్రెండ్స్, మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం విచ్ చేస్తుంటే ఇప్పుడు కింద ఉంటుంది రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి, పక్కన వచ్చేటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను అందించే లేటెస్ట్ అప్డేట్ మీరు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా అయితే పొందగల ఫ్రెండ్స్. అలాగే నా యాప్ని కూడా డౌన్లోడ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.